ఈ రెవెన్యూ రికార్డ్స్లో నిజాం పరిపాలన దగ్గర నుంచి ఉన్నాం కాబట్టి ఓనర్సు పట్టేదారులు ప్రొటెక్టెడ్ టెనెన్సీ యాక్ట్ అని ఒకటి ఉంది. దాంట్లో దొరికిన కలపని స్మగ్లింగ్ చేయడం, ఒక ముఠాలు మాఫియాలాగా ఏర్పడి ఈ యొక్క కలపని స్మగ్లింగ్ చేసే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని, ఉక్కుపాదం మోపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుని మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా యాక్టివ్ రోల్ తీసుకుని వీళ్ళపై ఉక్కుపాదం మోపాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మా డీజీ గారు ఆదేశాల మేరకు విస్తృతంగా ఈ యొక్క ఫారెస్ట్ స్మగ్లర్ల డేటా, వాళ్ళ యొక్క పూర్తి వివరాలు, పాత కేసులు, ఆ డేటాబేస్ అంతా ఇప్పటికే సేకరించడం జరిగింది. ఎవరు కలప నరుగుతున్నారు, అది ఏ విధం మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ జరుగుతుంది, అవి ఎక్కడెక్కడ ఈ యొక్క కలప అడితీలకు వెళ్తున్నాయి, వాటి యొక్క డెస్టినేషన్ ఎక్కడికి వెళ్తుంది, దాన్ని ఏ విధంగా ఉన్నారని డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా అసోసియేట్ అయిన అందరి మీద కూడా నిఘా పెట్టడం జరిగింది, వాళ్ళ డేటా తీసుకోవడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఈ రోజు రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసులు, అదేవిధంగా మంచిర్యాల టౌన్ పోలీసులు తిలక్ నగర్ లో తిరుపతి అనే ఇంటి మీద దాడి చేసి 54 దొంగ